హలో వ్యూవర్స్, ఈ వీడియో ద్వారా మనం గ్రూప్ నేమ్స్ ని తెలుసుకుందాం. అసలు గ్రూప్ నేమ్స్ అంటే ఏంటి? దేనికైనా సరే ఒక వర్డ్ మొత్తం గ్రూప్ ని ఇండికేట్ చేస్తుంది. వీటిని కలెక్టివ్ నౌన్స్ అంటాం. సో దీస్ కలెక్టివ్ నౌన్స్ ఆర్ లైక్ వన్ వర్డ్ టు డినోట్ ఏ గ్రూప్. నౌ లెట్ అస్ సీ సర్టన్ గ్రూప్ నేమ్స్. మనం కొన్ని గ్రూప్ నేమ్స్ చూద్దాం. ఆ వర్డ్స్ ని వాడినట్లయితే నీ ఇంగ్లీష్ స్టాండర్డ్ గా ఉంటుంది. సో చూద్దామా. ఇక్కడ చూడండి, అన్ ఆర్మీ ఆఫ్ సోల్జర్స్, గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ కూడా అనొచ్చు. కానీ ఈ సోల్జర్స్ కి గ్రూప్ నేమ్, స్టాండర్డ్ గ్రూప్ నేమ్ ఆర్మీ. సో ఆర్మీ అనే పదం వాడినట్లయితే స్టాండర్డ్ గా అనిపిస్తుంది. ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్, An army of soldiers are marching forward towards the national flag. Army of soldiers munduki march avutunnaru ante munduki velutunnaru national flag dikkuna daggariki ani artham ostundi. A basket of fruits, ikkada fruits ki group name basket. For example, I have received a basket of fruits from my friend. ప్లేయర్స్ కి గ్రూప్ నేమ్ ఏంటి? బ్యాచ్. బ్యాచ్ ఆఫ్ ప్లేయర్స్, ఎగ్జాంపుల్ అ బ్యాచ్ ఆఫ్ ప్లేయర్స్ ఫ్రమ్ ఇండియన్ టీమ్ ఆర్ సెలబ్రేటింగ్ దేర్ విక్టరీ. సో మొత్తం టీమ్ ప్లేయర్స్ అంటే ఇండియా బ్యాచ్ మొత్తం సెలబ్రేట్ చేసుకుంటున్నారు. విక్టరీ అంటే విజయం. బెటాలియన్ ఆఫ్ గ్రాస్ హాపర్స్, ఇక్కడ గ్రాస్ హాపర్స్ కి గ్రూప్ నేమ్ ఏంటి? బెటాలియన్. సో సెంటెన్స్, ఐ సా ఎ బెటాలియన్ ఆఫ్ గ్రాస్ హాపర్స్ ఇన్ అవర్ గార్డెన్. డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సో మొత్తం అన్ని డైరెక్టర్స్ ని కలిపితే ఒక వర్డ్ ఏంటి? బోర్డ్. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. Sentence, we have board of directors meeting at 10 a.m. today. Flowers ki group name undi? Bouquet. So there is a bouquet. Ante enti andlo chala flowers unnai na. Example, I have received a bouquet of flowers on teacher's day from one of my students. Bunch of grapes. So gutti. అంటే మనకి గ్రేప్స్ చాలా ఉంటాయి కదా ఒక గుత్తిలో. సో అలాంటప్పుడు ఒక గుత్తిని సూచించే వర్డ్ ఏముంది? బంచ్. సో ఎ బంచ్ ఆఫ్ గ్రేప్స్. ఎగ్జాంపుల్, వీ హ్యావ్ ఈటన్ ఎ బంచ్ ఆఫ్ గ్రేప్స్. అలాగే బంచ్ ఆఫ్ కీస్, బంచ్ ఆఫ్ స్టిక్స్, అట్లా. ప్లీజ్ గెట్ మై బంచ్ ఆఫ్ కీస్ లయింగ్ ఆన్ ద డైనింగ్ టేబుల్. గూడ్స్ అంటే వస్తువులు. సో వస్తువుల యొక్క సమూహానికి ఏముంది పదం? కార్గో. సో ఎ కార్గో ఆఫ్ గూడ్స్. ఎ షిప్ విత్ కార్గో ఆఫ్ గూడ్స్ లెఫ్ట్ ద వైజాగ్ పోర్ట్ టుడే ఈవినింగ్ 6 p.m. మౌంటైన్స్ కి గ్రూప్ నేమ్ చైన్. ఎ చైన్ ఆఫ్ మౌంటైన్స్ అంటే చాలా మౌంటైన్స్ అని అర్థం. There are chain of mountains in the Himalayan regions. ఒక్కొక్క సెంటెన్స్ ఇవ్వటం జరిగింది. తద్వారా ఈ యొక్క గ్రూప్ నేమ్ ని ఎలా వాడచ్చో కూడా మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది అని. నెక్స్ట్ ఇక్కడ CHOIR, choir, a choir of singers, అంటే గ్రూప్ ఆఫ్ సింగర్స్. ఎగ్జాంపుల్, a choir of singers sang national song on the occasion of Republic Day at New Delhi. రిపబ్లిక్ డే సందర్భంగా న్యూఢిల్లీలో కొంతమంది సింగర్స్ మన జాతీయ పాటని పాడారు అనే అర్థం వస్తుంది. ఐలాండ్స్, ఓకే, క్లస్టర్ ఆఫ్ ఐలాండ్స్. కొంతమంది ప్రొనౌన్సియేషన్ ఈజ్ ల్యాండ్ అంటారు, ఎస్ సైలెంట్ ఇక్కడ. ఓకే, సో గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అని అర్థం. ద ఫిలిపీన్స్ హ్యాస్ మెనీ క్లస్టర్ ఆఫ్ ఐలాండ్స్ అంటే ద్వీపం. ఐలాండ్ అంటే ద్వీపం. ఓకే, సో ఫిలిపీన్స్ లో చాలా ఐలాండ్స్ ఉన్నాయి. ఐలాండ్స్ యొక్క సమూహమే ఫిలిపీన్స్ అని అర్థం ఆ ప్రాంతం.
స్టార్స్ ని రెండు రకాలుగా అనొచ్చు మనం, గెలాక్సీ ఆఫ్ స్టార్స్, క్లస్టర్ ఆఫ్ స్టార్స్. సో ఈ రెండు పదాలు కూడా గ్రూప్ నేమ్సే, క్లస్టర్ ఆఫ్ స్టార్స్, క్లస్టర్ ఆఫ్ గెలాక్సీ. అలాగే నెక్స్ట్ ఏ గెలాక్సీ ఆఫ్ స్టార్స్ అంటాం. Example, there are many cluster of stars in the constellation. Cows. Group of cows name is colony. So, this cows ki group name colony. It is competitive exams ki upayog padutundi. Dash of cows ani sentence undi anukoni, appudu colony. Adi correct name. Option undi anukoni, colony ani pettali. A colony of cows are crossing the road. కోర్స్ ఆఫ్ లెక్చర్స్ అంటే లెక్చర్స్ యొక్క మొత్తం గ్రూప్ ని మొత్తం ఎంతమంది ఎన్ని లెక్చర్స్ ఉన్నాయి అన్ని కలిపితే కోర్స్ అవుతుంది. సో మై కోర్స్ ఆఫ్ లెక్చర్స్ ఆన్ సాఫ్ట్ స్కిల్స్ ఇస్ అవైలబుల్ ఆన్ ఉడిమి. కాన్వాయ్ ఆఫ్ బర్డ్స్, ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ కూడా అనొచ్చు. దెర్ ఈస్ ఎ కాన్వాయ్ ఆఫ్ బర్డ్స్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై. అలాగే కపుల్ ఆఫ్ డేస్, కపుల్ ఆఫ్ మంత్స్ అంటే రోజుల సమూహాన్ని, నెలల సమూహాన్ని, ఓకే సంవత్సరాల సమూహాన్ని కపుల్ ఆఫ్ డేస్, కపుల్ ఆఫ్ మంత్స్, కపుల్ ఆఫ్ ఇయర్స్ అంటాం. ఎగ్జాంపుల్, వీ హ్యావ్ హౌస్ వార్మింగ్ సెరమనీ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ ఆర్ మంత్స్. గృహప్రవేశం ఉంది ఇప్పుడు కొన్ని రోజుల్లో, కొన్ని నెలల్లో అనే అర్థంలో మనం వాడతాం. క్రూ ఆఫ్ సెయిలర్స్ అంటే నావికుల సమూహాన్ని క్రూ అంటాం. A crew of sailors worked hard to save the ship. కాపాడటానికి కష్టపడ్డారు. Festoon of flowers, festoon of leaves. Festoon అంటే ఏంటి? తోరణం. So we decorate our house with festoon of flowers for festivals. Festoon of leaves. Flock of birds. Flock of sheep. We could see the flock of birds flying in the sky. We have flock of sheep grazing in our garden. So avi mestunnai mana garden lo gorilla samuha. Sheep sanakordu grammar paranga. Geese anevi oka neetilo unde oka baatu lanti jeevi. A flock of geese. We saw a flock of geese swimming in the pond. Garland of flowers. See, garland ela samuham flowers yokka arrangement tho tayaraindi. So garland of flowers. We have ordered a few garlands of flowers online for the function. Group of islands. Philippines has many group of islands in all the directions. మనం ఇందాక చూసాం క్లస్టర్ ఆఫ్ ఐలాండ్స్ అని, అలాగే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ కూడా అనొచ్చు. హీప్ ఆఫ్ స్టోన్స్, రాళ్ళ గుట్ట. సో హీప్ ఆఫ్ స్టోన్స్, వి సా ఎ హీప్ ఆఫ్ స్టోన్స్ నియర్ ద పాండ్. హర్డ్ ఆఫ్ హార్సెస్, గుర్రాల సమూహం. వి సా ద హర్డ్ ఆఫ్ హార్సెస్ ఇన్ ద మౌంటైన్ రీజియన్. హనీ బీస్ యొక్క సమూహాన్ని, ఎ హైవ్ ఆఫ్ హనీ బీస్. We took the fresh honey from the hive of honeybees in our garden today. Manam teeskunnamu fresh honey collect chesamu ekkada nunchi tene tene teegala yokka samuhan nunchi oka tene pattu nunchi ani artham. Pack of playing cards, you know it very well, andarki telisinde adi. My friend bought a new pack of cards yesterday. Pair of pliers. ఇవి రెండు ఉంటాయి కాబట్టి ఒకే డివైస్ లో, అందుకే ప్లయర్స్ అని అంటున్నాం. అలాగే ఎగ్జాంపుల్ చూద్దాం. గెట్ మీ పేర్ ఆఫ్ ప్లయర్స్ రాఘవ్. అలాగే సీజర్స్ కూడా, సీజర్ అనకూడదు, ప్లీజ్ గివ్ మీ పేర్ ఆఫ్ సీజర్స్. షూస్. అలాగే వి హావ్ ఆర్డర్డ్ న్యూ పేర్ ఆఫ్ షూస్ ఆన్లైన్ యెస్టర్డే. స్పెక్టికల్స్ కూడా రెండు ఉన్నాయి కాబట్టి ఒకే దాంట్లో, అందుకే ఎప్పుడు స్పెక్టికల్స్ అనాలి. ప్లీజ్ గెట్ మై పేర్ ఆఫ్ spectacles from the table. So itla manam chusam kadanni mostly important situations ki items ki or
సినారియోస్ లో అంటే ఏ సిచ్యువేషన్ కి ఏ బర్డ్స్ కి ఏ గ్రూప్స్ కి ఏ నేమ్స్ అని చూసాం కదా ఇవి మీరు మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ లాస్ట్ వరకు చూసి ఈ వర్డ్స్ రాసుకుని మీరు ప్రాక్టీస్ చేస్తే మీ ఇంగ్లీష్ చాలా స్టాండర్డ్ గా ఉంటుంది సో హ్యాపీ లెర్నింగ్ సైనింగ్ ఆఫ్ రామచంద్రన్.